ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు నిజంగా ఆంధ్ర ప్రజల్ని ఎంతగా ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్షేమ పథకాలు అమలు విషయంలో ఆయన ఇచ్చిన మాట ఏమాత్రం తప్పకుండా అన్నింటినీ అందజేస్తున్నారు అనుకున్న సమయానికి. తాజాగా కోవిడ్ నేపథ్యంలో అనాథలవుతున్న చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల కోసం ఆయన ప్రత్యేకంగా అంటే దానికి సంబంధించి ఉన్నతాధికారులకు కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంది, రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా. అయితే దాదాపుగా రోజుకి 20,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి కేవలం ఆంధ్రప్రదేశ్లో. 100కు పైగా మరణాలు కూడా నమోదు కావడం కలవరపెడుతోంది. అయితే ఇటువంటి సమయంలో కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారుతున్న చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో మృతి చెందిన వారి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆదుకోవడానికి 10 లక్షల ఆర్థిక సాయం చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. ఈ మొత్తాన్ని చిన్నారుల పేరుతో ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయబోతారనమాట. ఆ ఫిక్స్డ్ డిపాజిట్తో వచ్చి వడ్డీ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఉపయోగించాలి అనేది అధికారులకు సూచించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలి అనేది. ఎందుకంటే కోవిడ్ మృతుల పిల్లలకు సాయంపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఇమీడియట్గా అధికారులను ఆదేశించడం, 1-2 రోజుల్లోనే ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేయబోతోంది. మొత్తానికి ఇది ఒక మంచి నిర్ణయమే. కోవిడ్ నేపథ్యంలో ఎందరో మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోతున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మరి లాస్ట్ ఇయర్ కూడా ఇలా చాలామంది అనాథలుగా మిగిలిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా పరిగణలో తీసుకుంటారా లేదంటే ఈ సెకండ్ వేవ్ వరకు వాళ్ళ వరకు మాత్రమే ఇది వర్తిస్తుందా అనేది క్లారిటీ రావాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.